దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి ఈ యొక్క ఎపిసోడు 45వ ఎపిసోడు. కిందసారి ఎపిసోడే 45 అని చెప్పడం జరిగింది, కానీ మధ్యలో ఒక ఎపిసోడ్ మిస్ అవటం చేత అది 44గా పరిగణించి ఇది 45వ ఎపిసోడ్గా చెప్తున్నాను. మధ్యలో మిస్ అయిన మ్యాటర్ ఏంటి అంటే, అది నాకు నా 29వ సంవత్సరంలో, నా 29వ సంవత్సరం అంటే ఇప్పటికి 40 సంవత్సరాలు దాటిపోయింది, అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన నా మనస్సాక్షి నన్ను ఒక విషయంలో గద్దించడం జరిగింది. ఆ గద్దించిన తర్వాత ఆ తప్పుని దిద్దుకోవడం జరిగింది. ఆ దిద్దుకున్న తర్వాత ఈ మనస్సాక్షిని పెట్టడం ఎవరు పెట్టారు అని చెప్పి అనేక గ్రంథాలు నేను చదవటం, అనేక మంది పండితులను అడగటం జరిగింది. ఈ మనస్సాక్షి పెట్టింది, నేను మనస్సాక్షిని పెట్టానని మా గ్రంథాల్లో, నేను అన్యుడిగా ఉన్న రోజుల్లో మా గ్రంథాల్లో ఎక్కడ కూడా ఏ దేవుడు చెప్పినట్టుగా లేదు. క్రైస్తవులైతే అయ్యా, బైబిల్ గ్రంథంలో మనస్సాక్షి గురించి చాలా వచనాలు ఉన్నాయి అన్నారు. ఏమున్నాయి వచనాలు అంటే, అవి ఎక్కడెక్కడో ఉన్నాయని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఇప్పుడు ఈ మనస్సాక్షి పెట్టింది ఎవరో ఆయన సృష్టికర్త అయి ఉంటాడు. నేను ఒక అన్యజన కుటుంబంలో ఉన్న రోజుల్లో నాకు సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలని చాలా కోరిక ఉండేది. ఎందుకు కోరిక ఉండేది అంటే, మా గ్రంథాల్లో ఎక్కడ కూడా నేను సృష్టికర్తని, భూమి ఆకాశాలను నేను సృష్టించాను, నేను అంతటిని, ప్రపంచమంతటికి నేను అధిపతిని అని ఎవరు చెప్పటంలో, ప్రపంచమంతటికి, ఈ భూమి అంటే ప్రపంచం, ఆకాశం ప్రపంచం, కాబట్టి ఇదంతా నేను చేశాను మరి అని చెప్పినటువంటి దేవుళ్ళు ఎవరూ లేరు. అయితే సృష్టికర్త మట్టుకు ఎవరో అయి ఉంటారు. మనకి ఈ దేవుళ్ళు ఆయన ఆజ్ఞ ప్రకారం కానీ ఎలా అన్నా కానీ దేవుళ్ళు అయితే ఉన్నప్పటికీ సృష్టికర్తల మట్టుకు వీళ్ళు ఎవరు కాదు అనే నిర్ణయం ఉంది. కానీ అది మనకు తెలియదు కాబట్టి, తెలియనంత కాలం కూడా మన పూర్వం నుంచి ఇటు మన తాతలు తండ్రులు ఎలా చేస్తే అలా దారిలో వెళ్ళిపోవాలి కాబట్టి, అది దేవుడో కాదో ఇక మనకు బాగా దాన్ని అర్థం చేసుకోలేం కాబట్టి ఆ దారిలో వెళ్ళిపోతూ వస్తున్న రోజుల్లో మరి ఈ మనస్సాక్షి చేత గద్దెంపబడటం జరిగింది. ఈ మనస్సాక్షిని పెట్టిన ఆయన ఎవరైతే ఉంటారో ఆయన సృష్టికర్త అయి ఉంటాడని లెక్క వచ్చింది నాకు. ఎందుకు అంటే, అందరూ అంటారు మనస్సాక్షి అయితే ఉందండి, ఒకవేళ మనం తప్పు చేస్తే లోపల నుంచి మన హృదయంలోంచి మరి అది తన్నుకుంటూ వస్తూ ఉంటుంది, అలాగే మనం ఏదైనా చెప్పాలి, నిజం చెప్పకపోతే ఎవరైనా చెప్పమన్నప్పుడు నీ గుండె మీద చేయి వేసుకుని చెప్పు అంటాం మనం. అంటే లోపల ఉన్నది దాని ప్రకారం కరెక్ట్గా చెప్తాడు అతను. మామూలుగా అయితే ఏదో చెప్తూ ఉంటాడు, అది మనం ఇది అబద్ధమని తెలిసిపోయినప్పుడు నీ గుండె మీద చేయి వేసుకుని చెప్పు అంటాం. అప్పుడు వాళ్ళు కరెక్ట్ చెప్తారు. ఏంటి లోపల ఉన్నది మట్టుకి అబద్ధం చెప్పనివ్వదు. అంటే హృదయంలో మనస్సాక్షి అనేది ఉంది, కానీ ఇది నేను పెట్టాను అని ఎవరు చెప్పటం లేదు అనేది ఉంది. కాబట్టి నేను సృష్టికర్తను తెలుసుకోవాలనుకున్నటువంటి దాంట్లో భాగంగానే ఈ యొక్క నాకు మనస్సాక్షి యొక్క గద్దింపు నాకు బాగా ఉపయోగపడింది. ఇది ఎవరు ఎవరు పెట్టారని నేను బాగా ఆలోచించడం జరిగింది. ఆ జరిగిన సంఘటన కూడా మరి తప్పు జరిగింది, ఆ తప్పు దిద్దుకున్నాను కాబట్టి జరిగిన తప్పేంటో అందరికీ తెలియపరచాలని నా ఉద్దేశం. నేను ఏం తప్పు చేశాను, ఆ తప్పుని నేను దిద్దుకున్నాను కాబట్టి ఆ నేరం నా మీద పడేటట్టుగా నేను ఉండలేదు కాబట్టి ఆ దిద్దుకున్న తప్పు ఏంటో మీ అందరి ముందు చెప్పాలని నా ఉద్దేశం అయి ఉంది. అది ఏంటి అంటే, ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇద్దరు పిల్లలతో ఆపరేషన్ చేయించుకుంటే 2 ఇంక్రిమెంట్లు శాంక్షన్ చేస్తారు. అవి మన సర్వీస్ ఉన్నంతకాలం ఉంటాయి. ఇద్దరు కాకుండా 3 పిల్లలతో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి 1 ఇంక్రిమెంట్ ఉంటుంది. దీన్ని బట్టి అందరూ చాలామంది చేసేది ఏంటంటే, దాంట్లో ఒక వెసులుబాటు ఇచ్చారు. ఒకవేళ ఇద్దరు పిల్లలతోటే ఆపరేషన్, వేసెక్టమీ ఆపరేషన్, మగవాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే, అప్పటికే ఆయన భార్య ప్రెగ్నెంట్ అయి ఉంటే
అప్పటికి ఆపరేషన్ చేయించుకునే నాటికి ఇద్దరు పిల్లలే ఉన్నారు కాబట్టి రెండు ఇంక్రిమెంట్లు ఇచ్చేయచ్చు. ఆ తర్వాత పాప బాబు పుడితే ముగ్గురు పిల్లలు అవుతారు కుటుంబంలో. కుటుంబంలో ఆ తర్వాత పుట్టిన వాళ్ళతో ముగ్గురు పిల్లలు అవుతారు. అయినప్పటికీ ఆమె మరి గర్భవతిగా ఉండగానే రెండు ఇంక్రిమెంట్ ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగానే లెక్క ఉండగానే ఈ ఆపరేషన్ మగవాళ్ళు చేయించుకున్నారు కాబట్టి ఈ రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వచ్చు అనేటువంటి రూల్ అప్పటి నుంచి ఆ రూల్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది మగవాళ్ళు ఆపరేషన్ చేసుకోవటం మొదలుపెట్టారు. అప్పట్లో ఏంటంటే ఈ ముగ్గురు పిల్లలు ఉంటే మంచిదని చాలామంది ఇద్దరికంటే ఎక్కువగానే ఉండాలని చూస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఆ ఇద్దరు పిల్లలు మగవాళ్ళు అయితే మళ్ళీ ఇంకో పాప పుట్టాలని ఉంటారు. నా విషయంలో కూడా అదే, అప్పటికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు, ఈసారి పాప పుడుతుందేమోలే అనే ఉద్దేశంతో ఆగాము. అయితే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి వేసెక్టమీ చేయించుకోవటానికి నిర్ణయించుకున్నాను. కానీ మరి చివరిదల దశలో ఆ పుట్టేది పాపో బాబో ఒకసారి చూద్దాము, చూడకుండానే ఆపరేషన్ చేయించుకోవటం ఎందుకు అని చెప్పి మరి నా బంధువుల యొక్క ఆలోచన కానీ నా ఆలోచన కానీ ఎలా అన్నా కానీ ఆపరేషన్ అయితే పాప పుట్టేదాకా ఆగి పుట్టిన తర్వాత 4వ రోజు 5వ రోజు వేసెక్టమీ ఆపరేషన్ నేను నిర్ణయించుకున్న ప్రకారం చేయించుకున్నా. చేయించుకున్నా కానీ నా మనసులో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఏంటి అంటే ఈ పాప పుట్టిన తేదీ అనేది మనం కదా డిక్లేర్ చేస్తాం, కాబట్టి మనము డెలివరీ కాకముందే ఆపరేషన్ చేయించుకున్నట్టు చూపించి ఇద్దరు పిల్లలు ఉండగానే వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పి రాసేసిస్తే రెండు ఇంక్రిమెంట్లు వచ్చేస్తే ఈ పాప తర్వాత పుట్టినట్టు లెక్క మనం డిక్లేర్ చేయవచ్చు. ఈ డేటే కదా, దీని ద్వారా మనం బెనిఫిట్ పొందవచ్చు అనే ఆలోచన వచ్చి నేను ఆ రకంగానే పాప పుట్టిన తర్వాత ముగ్గురు పిల్లలు ఉండగా ఆపరేషన్ చేయించుకుని ఇద్దరు పిల్లలే ఉన్నారు ఆపరేషన్ చేయించుకునే నాటికి అని చెప్పి ఒక డిక్లరేషన్ రాసి నాకు రెండు ఇంక్రిమెంట్లు శాంక్షన్ చేయండి అని అప్లికేషన్ ఇచ్చాను డిపార్ట్మెంట్లో. అది నేను ఎక్కడున్నాను ఆ రోజుల్లో అంటే కరీంనగర్ రీజనల్ మేనేజర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్లో నేను ఉన్నాను. కాబట్టి అది మనం మన చేతిలో ఉన్నది మన డిక్లరేషనే కాబట్టి దీన్ని ఏముందిలే అని నిర్ధారణ చేసుకుని అలా డిక్లరేషన్ ఇచ్చేసాను. ఇంక ఇంక్రిమెంట్స్ శాంక్షన్ అయితే కాలేదు, కానీ ఇచ్చిన నాటి నుంచి లోపల నుంచి నా మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. ఏమని అంటే నీవు తప్పు చేశావు, రూల్ ప్రకారం నీకు ఒక ఇంక్రిమెంటే రావాలి రూల్ ప్రకారం, కానీ ఇంకో ఇంక్రిమెంట్ అదనంగా నీవు పొందటం కోసం ఈ తప్పు చేశావు అని లోపల నుంచి ఒక మనసు, ఇది తప్పు చేసినట్టు ఎవరికి బయట వాళ్ళకి తెలియదు, నాకు మాత్రమే తెలుసు, ఇది గద్దిస్తూ ఉంది. ఎట్లాగే ఏముందలే మనస్సాక్షి గద్దిస్తే ఏముందలే అని నేను నిర్లక్ష్యంగా ఉంటున్నా. కానీ నిద్ర పట్టనివ్వట్లా, అసలు రాత్రిలో నిద్ర అనేది రావట్లా, లోపల మనస్సాక్షి గద్దిస్తుంది నువ్వు తప్పు చేశావని. ఇంకా డిపార్ట్మెంట్లో నాకు రెండు ఇంక్రిమెంట్లు శాంక్షన్ కాలేదు. శాంక్షన్ ఆ యొక్క చేసే కన్సర్న్డ్ ఆ క్లర్క్ తోటి శాంక్షన్ ఈ నెలలో వద్దని వచ్చే నెలలో చేద్దు కానీ ప్రాసెస్ చేయొద్దని చెప్పాను. ఎందుకంటే లోపల నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నా, ఏదేదో తేడా వస్తుంది అనుకున్నాను. కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా నిద్ర రాలేదు, రోజు రోజుకి కృషించిపోతూ ఉన్నాను. తర్వాత నడువులో పోటీ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. ఏంటో అర్థం అందరికీ అర్థం అవ్వట్లేదు, కానీ నాకు మట్టుకు అర్థమైంది లోపల ఏదో మనస్సాక్షి నన్ను బలవంత పెడుతున్నాడు. ఎంతవరకు వచ్చిందంటే దగ్గర దగ్గర ఒక నెల రోజుల దాకా నేను ఎవరికి చెప్పుకోకుండా బాధన అలాగే భరిస్తూ వచ్చాను. కానీ నా వల్ల కాల మనస్సాక్షిని జయించటం ఇక ఎలా వచ్చింది అంటే, ఇక నేను ఇలాగే ఉంటే నేను కృషించిపోయి ఒకవేళ చనిపోయేంత దూరం కూడా వెళ్ళిపోవచ్చు, లోపల ఈ ఆరోగ్యానికి సెట్ కాదు అనే దృష్టి వచ్చేసి ఏ మందులు వేసుకున్నా తగ్గదు అని చెప్పి నిర్ణయం తీసుకుని నేను మా డిపార్ట్మెంట్లో, అయ్యా నేను ఈ తప్పు చేశాను, ఆనాటి నుంచి నేను ఇలా కృషించిపోతూ ఉన్నా, నాకు లోపల ఏదో మనస్సాక్షి గద్దిస్తుంది నువ్వు తప్పు చేశావని, కాబట్టి నేను రివైజ్డ్ డిక్లరేషన్ ఇస్తున్నాను, నేను ఆపరేషన్ చేయించుకునే నాటికి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, నాకు ఒక ఇంక్రిమెంట్ మాత్రమే శాంక్షన్ చేయండి, నా తప్పు క్షమించండి, ఎర్లియర్గా నేను ఇచ్చిన డిక్లరేషన్ని తీసివేసి ఈ డిక్లరేషన్ ప్రకారం ఒక ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయండి అని చెప్పి
ఒక అప్లికేషన్ రాసిచ్చా నెల రోజుల తర్వాత. ఆ రోజు నుంచి నిద్ర పట్టింది, ఆ రోజు నుంచి ఆరోగ్యం వచ్చేసింది. అంటే ఏదో లోపల బలమైన, అయితే డిపార్ట్మెంట్లో కూడా అందరూ ఆశ్చర్యపోయారు, ఏ ఇంత నిజాయితీ పొరడు అనుకోలేదు మేము, ఏమిటండి జరుగుతాను అంటే చిన్న చిన్నవి అవి చూసి చూడట్టు పోతారు అందరూ, దీనికి అంత ఇదవ్వాల్సిందంటే. అందుకనే నేను కూడా అంతగా ఇదవటం ఎందుకని నెల రోజులు చూశాను. నెల రోజులు నేను ఏమన్నా దీన్ని తట్టుకోగలనేమో, ఈ ఈ యొక్క మనస్సాక్షి చెప్పినా కూడా నేను శుభ్రంగా తిరగగలనేమో అనుకున్నా, కానీ నేను శుభ్రంగా తిరగలేకపోయాను. కాబట్టి బలంగా మనస్సాక్షి నన్ను గద్దించిందంటే, ఇంత బలంగా మనస్సాక్షి గద్దించిందంటే నీకు నీకు నిజాయితీగా ఉండటానికి నడిపిస్తున్నారంటే అది నీ అదృష్టం అబ్బాయి. అందరికీ ఉండదు ఇది, పోనీలే ఇంక్రిమెంట్ పోతే పోయింది కానీ నువ్వు హాయిగా ఉండు చాలు అన్నారు నా స్నేహితులు కానీ పై అధికారులు కూడా. నేనేదో అవమానపడిపోతానేమో ఈ తప్పు గురించి చెప్పినందుకు అనుకుంటే అందరూ నన్ను మెచ్చుకున్నారు. ఇంత మంచి మనస్సాక్షి ఉన్నా నీకు, ఎంత మంచి వాడివి నువ్వు, ఎంత మంచివాడు నువ్వు అని అన్నారు అందరూ. అంత నిజాయితీగా నిలబెడుతుంది ఆ మనస్సాక్షి అని అన్నారు. గౌరవం పెరిగింది. ఇక అప్పటి నుంచి ఈ మనస్సాక్షి నాకున్నదే అందరికీ ఉందా లేదా, ఉండాలయా ఉంటుందా లేదా అని చూసుకుంటూ వచ్చా. కానీ నాకున్నంత బలమైన మనస్సాక్షి అందరికీ లేదు, ఒకటి. రెండోది, తప్పో రైటో గద్దించడం అనేది అందరికీ జరుగుతుంది. ఏదన్నా తప్పు చేస్తే అది నిద్ర పట్టనివ్వదు, మనలో లోపల హృదయంలో అది మనస్సాక్షి ఉంటుంది అని అందరూ చెప్తున్నారు. కాబట్టి దీని విషయం ఏంటో, ఎక్కడుందో, ఏ గ్రంథంలో ఉందో అని వెతుక్కోవాలని అనుకుంటున్న రోజుల్లో మరి ఇక అది వెతకలేకపోయాను. ప్రభువు అయి చూచిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత ఈ మనస్సాక్షి గురించి చాలా పరిశోధన చేశాను. ఆ పరిశోధనలో భాగంగానే ఈ బుద్ధుడి చరిత్ర, అశోకుడి చరిత్ర ఇవన్నీ చదివాయి. నేను బైబిల్ గురించి చెప్పాల్సింది పోయి అశోకుడి చరిత్ర చెప్తాడేంటి, ఈయన బుద్ధుడి గురించి చెప్తాడేంటి అని మీరు అనుకుని ఉండొచ్చు. కారణం ఇదే, వేళలో ఖచ్చితంగా నాలాగానే జరిగింది. అశోక చక్రవర్తికి జరిగింది నాలాగానే. ఆయన యుద్ధాలన్నీ జయించాడు, కానీ మనశ్శాంతి లేకుండా, నిద్ర పట్టుకోకుండా ఉంటున్న తర్వాత ఉండటము, ఆయన మళ్ళీ ఆ దానికి చేసిన పాపానికి ఆ తప్పుని దిద్దుకున్న తర్వాత అతను ఆరోగ్యం రావటం జరిగింది. ఆ తప్పు ఎలా దిద్దుకున్నాడు అశోక చక్రవర్తి అంటే, ఆయన దేశమంతా కూడా బౌద్ధ మతాన్ని ప్రచారం చేయించి ఎవరికి ఎవరికి అపకారం చేయకూడదని అందరికి ఉపకారం చేస్తూ ఆయన ఆయన ఆయనకు ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రజల కొరకు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన సరిదిద్దబడ్డాడు. అలాగే బుద్ధుడికి కూడా ఆయనకి జ్ఞానోదయం కూడా లోపల నుంచి మనస్సాక్షి ద్వారానే వచ్చింది. వీళ్ళకి దేవుడు ఎవరో ప్రత్యక్షం అవ్వాల, అశోకుడికి ఏమైనా దేవుడు వచ్చి చెప్పాడా చెప్పలా, బుద్ధుడికి దేవుడు వచ్చి చెప్పాడా చెప్పలా, నాకు దేవుడు వచ్చి చెప్పాడా చెప్పలా. మాకు చెప్పింది ఎవరు, మనస్సాక్షి మాత్రమే చెప్పింది. మాకు చెప్పింది మనస్సాక్షి మాత్రమే చెప్పింది. బుద్ధుడికి కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏంటి ఈ సమాజంలో, నేను రాజుని, నేను సర్వభోగాలు అనుభవించటం ఏంటి, పేదలు 24 గంటలు కష్టపడిన వాళ్ళకి కడుపు నిండా తిండి లేకపోవటం ఏంటి, ఒకళ్ళని తక్కువగా చూడటం ఏంటి, ఒకళ్ళు ఎక్కువగా చూడటం ఏంటి, మనుషులందరూ ఒకటి కాదా, ఈ సృష్టిలో మనుషులందరూ సమానం కాదా, ఒకరికి మన అసలు అపకారం ఎందుకు చేయాలి అనే దాని మీద ఆయన హృదయంలో మనస్సాక్షి చెప్పటం చేత ఆయనదంతా ఆయన కుటుంబాన్ని అంత ఛేజించి బయటకు వచ్చి ఆలోచించుకుని ఆయన మనసులో ఉన్న ప్రకారంగా నడవటం జరిగింది. ఆయన మనసులో ఉన్న ప్రకారం ఏంటి అంటే, ఆయన కూడా అదే చెప్పాడు, నాకు ఏ దేవుడు ప్రత్యక్షం కాదా, నేను తపస్సు చేశా, తపస్సు అంటే తపస్సు చేస్తే ఏదో దేవుడు వచ్చి ఏదో చెప్తాడు అంటారని చెప్పి తపస్సు చేశా అంటే ఒక నిర్జన ప్రదేశంలో కూర్చుని 6 సంవత్సరాలు నాకు ఏ దేవుడు ప్రత్యక్షం కాలా, ఎవరు ఏం చెప్పలా, అయినా నేను ఆలోచిస్తూనే కూర్చుంటే నా మనసులో కొన్ని ఆలోచనలు వచ్చినాయి, అసలు ఇదంతా తప్పు, ఈ కుల వ్యవస్థ అనేది తప్పు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండకూడదు, మనుషులందరూ సమానమే, ఒకరికొకరు అపకారం చేసుకోకూడదు, ఒకరి సొమ్ము ఒకళ్ళు తీసుకోవాలని ఆశించకూడదు, వీలైనంత మేరకు మనం ఒకరికి ఉపయోగపడాలి, మనం ఒకరికి దానం చేయాలి, త్యాగం చేయాలి,
కోరికలను అదుపులో పెట్టుకోవాలి, నాకు ఇది కావాలి అది కావాలని దాని గురించి 24 గంటల తాపత్రయపడి ఆ తప్పు చేసి ఈ తప్పు చేసే బదులు అసలు నీకు ఆ కోరికలను తగ్గించుకో. దేనికోసమైతే నువ్వు ఏ సుఖాల కోసమైతే ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్నావో ఆ సుఖాలు కావాలనే ఆ కోరికని వదిలేసుకో. ఏ ఆ కోరికలు ఆ సుఖం లేకపోతే నువ్వు బ్రతకలేవా? మామూలుగానే బ్రతుకుతావు కదా, నీకు తిండి బట్ట కనీసం ఉంటే చాలు కదా. ఆ రకంగా మనం ఉండే పక్షం అయితే మనం ఏ తప్పు చేయము, ఇతరులకు అపకారం చేయము, ఇతరులను దోచుకోము, ఇతరులకు ఆశించము అనే సిద్ధాంతాలే బౌద్ధ మత సిద్ధాంతాలు. అప్పటికీ యేసు ప్రభు వారు నరావతారంలో ఈ భూమికి రాలా. మరి బైబిల్ గ్రంథం పాత నిబంధన ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన దాంట్లో ధర్మశాస్త్రంలో ఈ పదాలే ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథం ఒకటి ఉందని కానీ ఆ ధర్మశాస్త్రంలో ఇవి ఉన్నాయని కానీ భారతదేశంలో ఎవరికి తెలియదు. కానీ యాదృచ్ఛికంగా ఈ ఆలోచనలే దాంట్లో ఉన్నాయి. సర్వమానవ సమానత్వం, ఒకరికి అపకారం చేయకూడదు, ఒక ఎంతసేపు ఉపకారమే చేయాలి అనే మాటలే ఆ బైబిల్ గ్రంథం పాత నిబంధనలో ఉన్నాయి. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా అయ్యే చెప్పాడు. దీన్ని బట్టి నిజమైన దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే అయి ఉంటాడు. ఎందుకు? మనుషుల యొక్క మనస్సాక్షి కూడా అవే చెప్తున్నాయి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైతే చెప్పాడో మనుషులు, ప్రతి మనిషి యొక్క మనస్సాక్షి అదే చెప్తా ఉంది. వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించినా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఇదే చెప్తుంది ప్రతి వాళ్ళకి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మనస్సాక్షిని పెట్టిన ఆయన ఆ సృష్టికర్త బైబిల్ గ్రంథంలో దేవుడే అయి ఉంటాడు అనేటువంటి అనాలసిస్ తీసుకురావటానికి నేను ఆ యొక్క చరిత్రలన్నీ తీసుకుంటా వచ్చా. ఈ యొక్క పొరుగు వారికి సహాయం చేయమనేటువంటి బైబిల్ వాక్యం, పొరుగు వారికి ఉపయోగపడమైనటువంటి బైబిల్ వాక్యమే ఈ సమాజానికి, ఈ సోషలిస్టిక్ సిద్ధాంతాలకి, అలాగే ఈ సంస్కరణలు ఇవన్నీ తప్పు, ఇక్కడ ఉన్నవన్నీ ఈ సమాజం రావాలని ఈ సోషలిస్టిక్ ఆలోచనలతో అనేక మంది సంస్కర్తలు వచ్చి భారతదేశంతో సహా అనేక దేశాల్లో ఇది ఆ పాత సిద్ధాంతాలన్నీ తప్పు, ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని ఎలా చెప్తున్నారు వాళ్ళు, వాళ్ళకి ఎవరు చెప్పారంటే వాళ్ళ మనస్సాక్షుల చేత చెప్పించబడి ఇది కరెక్ట్ అయి ఉంటుంది, మేము ఇదే మార్గంలో వెళతాం అని చెప్పి రావటం జరిగింది. కాబట్టి ఈ మనస్సాక్షిని పెట్టిన ఆయన ఖచ్చితంగా సృష్టికర్త అయిన దేవుడే అని నేను గ్రహించడం జరిగింది. మరి ఈ విషయంలోనే మరి మీకు మనస్సాక్షి అలా చెప్పింది కదా, ఆ తప్పు చేయనివ్వకుండా మళ్ళీ ఎప్పుడు ఏ తప్పు చేయలేదా అని మీరు అనవచ్చు. సాధ్యమైనంత వరకు మనస్సాక్షి అలాగే నడిపించుకుంటుంది. నా రిటైర్మెంటు 2010లో జరిగింది. అంటే ఇప్పటికి 12 సంవత్సరాల క్రితం నేను రిటైర్ అయ్యా. నేను నాకు ఘనమైనటువంటి సత్కారం వచ్చింది. అంటే నేను మంచి మనస్సాక్షితోటి నలుగురికి సహాయం చేసే గుణంతో ఉద్యోగం చేశాను కాబట్టి మరి అనేక మా యొక్క ఆర్టిస్ట్ అంటే కార్మికులు ఉంటారు, వందలు వేల సంఖ్యలో ఉంటారు. కార్మిక సంఘాలన్నిటి నుంచి కూడా చక్కని ఆ యొక్క ఇది వచ్చింది అన్నమాట, సత్కారం వచ్చింది. ఈయన మరి ఇంత మంచి ఆఫీసర్లు మేము ఇదివరకు ఎక్కువగా చూడలేదు, ఇటువంటి ఆఫీసర్లు చాలా తక్కువ ఉంటారని చెప్పి వాళ్ళు వీళ్ళు పోగొట్టడం జరిగింది. అప్పుడు నాకు యేసు ప్రభు తెలియదు, నేను అన్యుల్లో ఉన్నాను, నా దేవుళ్ళే దేవుళ్ళు అనుకుంటున్నాను. కానీ అక్కడ తప్పు చేయకుండా, ఒకవేళ తప్పు చేసిన దేవుడు మనస్సాక్షి ద్వారా గద్దిస్తున్నాడు కాబట్టి తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాను. అప్పుడు ఏం చెప్పాలో తెలియక స్పందనలో, నా యొక్క స్పందనలో మీరంతా చేసినటువంటి సన్మానానికి మీకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. కానీ అసలు నాకు ఈ కారణం ఏంటి అంటే నాకు లోపల బలమైన మనస్సాక్షి ఉంది, ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ నన్ను తప్పు చేస్తే అది దిద్దుకునేదాకా ఊరుకునేది కాదు, అందుచేత తప్పు చేయకుండా ఉన్నాను. కాబట్టి ఆ మనస్సాక్షి పెట్టిన ఆయనకి ఇదంతా చెందుతుంది అని కూడా నేను అనటం జరిగింది. అప్పటికి కూడా బైబిల్ గ్రంథంలో దేవుడే ఈ పెట్టాడన్న అవగాహన లేదు, కానీ నేను చెప్పడం మటుకు అట్లా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ఆలోచించుకుంటే ఓహో, ఈ దేవుడే ఇలా ఈ మనస్సాక్షిని పెట్టడం జరిగింది అని గ్రహించడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి అంతటి మీద సృష్టికర్తకి అజమాయిషి ఉంటుంది. ఏ దేవుడైనా కూడా అట్లాంటి అజమాయిషి కలిగిన వాడే సృష్టికర్త అవుతాడు. నేను మరి మా గ్రంథాలన్నీ చదువుతున్నాం, కానీ ఈ ప్రపంచం అంతటి మీద నాకు అజమాయిషి ఉంది, ప్రపంచ ప్రజలందరు నా పిల్లలైన కానీ నా సృష్టిలో భాగమని ఎవ్వరూ చెప్పటంలా. బైబిల్ గ్రంథం చదివిన తర్వాత ఈ విషయాలు నాకు బోధపట్టడం జరిగింది. ఈ సృష్టి అంతటికీ
నేనే అధిపతిని అని బైబిల్ గ్రంథం నిండా చెప్పడం జరిగింది. అలాగే మీకు ముందు వచనాల్లో కూడా చెప్పా, దేవుడు అసలు మనిషిని తయారు చేసినప్పుడే ఆ ప్రాణంతో పాటు ఆత్మను కూడా ఉంచాడు. కాబట్టి అందరు మనుషులకి ఆత్మ ఉంచడం జరిగింది. ఇకపోతే ఈ ఆత్మ ఇంత బలంగా అందరిలో ఎందుకు పనిచేయట్లేదు? కొంతమందిలో ఆ ఆత్మ స్తబ్దతగా ఉండి యాక్టివేట్ కాకుండా లోపల ఉన్న మనస్సాక్షి తప్పు చేసినా రైట్ చేసినా గద్దించుకోకుండా ఎందుకు ఉంటుంది? కొంతమందిని గద్దిస్తుంది ఎందుకు అనే దాని మీద నేను విస్తారమైన పరిశోధనలు అయితే చేయటం జరిగింది. దానికి అది ఉండట కారణాలు కూడా నేను కనుక్కోవటం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మీకు తెలిస్తే మీకు ఓహో ఈ దేవుడు గురించి ఈ విషయాలు మనకు బాగా తెలిసినాయని మీరు అనుకుంటారనే ఉద్దేశంతో అవన్నీ నేను తీసుకురావటం జరిగింది. ఇప్పుడైతే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ యొక్క దేవుడు సృష్టి అంతటికి నేనే దేవుణ్ణి అనేటువంటి పదాలు దొరికితే ఈ యొక్క మనసాక్షిని సృష్టి అంతట్లో ప్రతి మనిషికి పెట్టింది ఈయనే అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ మనసాక్షిని పెట్టింది ఈయనే అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అటువంటి వచనాలు మీకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నాయనే మీకు చూపిస్తున్నా. ఏంటి అంటే అవి కీర్తన 33 అధ్యాయంలో 13, 14, 15 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులనందరినీ దృష్టించుచున్నాడు. ఇది చాలు పదం. ఇటువంటి పదాలు నాకు ఎక్కడా లేక కింద మీద పడేవాడిని ఇదివరకు. అసలు నరులందరి గురించి ఎవరు ఏం చెప్పరేంటి? ఏదో ఎక్కడున్నా ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకేనా అంటే ఈయనట ఆకాశం నుంచి నరులందరినీ దృష్టిస్తున్నారట. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఇది మనం ఏదో తప్పు చేస్తే ఆయన చూస్తూ ఉన్నాడట పైనుంచి. కాబట్టి పైనున్న దేవుడు చూచాడు అంటాం మనం. ఆ దేవుడు పైనున్న మాట వాస్తవం, ఆయన చూచిన మాట వాస్తవం, కానీ చూచిన దేవుడు ఎవరు అనేది సరిగా తెలియదు ఎవరికి. ఎవరికి వాళ్ళే మా దేవుడు అనుకుంటారు. కానీ పైనున్న దేవుడు భూలోక నివాసులందరి వైపు చూస్తున్న మాట వాస్తవమే. ఆ ఒక్క దేవుడు ఎవరు అనేది నిర్ధారణ చేసుకోవటమే ఈ చర్చ అంత. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. అది ఒకరికి మంచి మనస్సాక్షి, ఒకరికి చెడ్డ మనస్సాక్షి లేదు, కానీ అసలు అందరి హృదయాలను ఏకరీతిగా ఆయన నిర్మించి, ఎందుకంటే ఆత్మని ఊదినప్పుడు ఒక్క ఆయనకే ఊదాడు. ఆయన వారసత్వంగా పిల్లలకి ఈ ప్రపంచంలో జనాభా అంతరికి అదే వచ్చింది. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ప్రత్యేకంగా ప్రతి మనిషికి ఆత్మను ఓదాల్సిన అవసరం లేదు. ఆదాం అనేటువంటి వ్యక్తికి ఆయన తయారు చేసిన తర్వాత ప్రాణంతో పాటు ఆత్మను కూడా జీవాత్మను కూడా ఊదాడు. అతని సంతానమైనటువంటి ప్రపంచ ప్రజలందరికీ కూడా అదే ఆత్మ కాబట్టి ఏకరీతిగా దేవుడు నిర్మించడం జరిగింది. వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించేవాడు దేవుడు. తర్వాత అందరి క్రియలను ఆయన విచారిస్తాడు, దర్శిస్తాడు, చూస్తాడు. ఆయన ఎవరో, సృష్టికర్త ఎవరో తెలిసినా తెలియకపోయినా మనిషి అన్నవాడి యొక్క ప్రతి క్రియను కూడా ఆయన దర్శిస్తాడు. అట్లాగే రోమాపత్రిక 2:6 వచనంలో ఆయన ప్రతివానికి వారి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని ఉంది. ఇక్కడ ఎవరి క్రియల ప్రకారం ఆయన ప్రతిఫలం ఇవ్వటానికే అందరి మార్గాలను చూస్తున్నాడు. మరి క్రియల ప్రతిఫలం ఇవ్వాలి కాబట్టి చూడాలా ఒక్కర్లేదా? చూడాలి, అందరి క్రియల్ని చూడాలి. ఒక్క ఇజ్రాయెల్ ప్రజలనే క్రియలే చూసి మిగతా వాళ్ళని చూడకుండా ఉండటానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ప్రజల క్రియలు ఆయన చూడాలి, అందరికీ ప్రతిఫలం ఇవ్వాలి. మనకు ఆయన దేవుడని తెలిసినా తెలియకపోయినా అది జరిగి తీరవలసిందే. కాబట్టి ఇక ఒక యిర్మీయా గ్రంథం 32:19 చెప్తాడు. యిర్మీయా గారు దేవుడిని ప్రార్థిస్తూ వారి ప్రవర్తనలు బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూస్తున్నావు తండ్రి అని ఆయన అన్నాడు. ఈ ప్రవక్తల నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా దేవుడు పలికిచ్చిన మాటలే. జకర్యా గ్రంథం 7:12, 7:7 చెప్పబడింది అదే. నా ప్రవక్తల నోటి వెంట ఇచ్చినటువంటి ప్రతి మాట నేనే పలికిచ్చేవాళ్ళతో అని చెప్పాడు. యిర్మీయా గారు పలికిన మాటలతో కూడా దేవుడే పలికిచ్చాడు. ఆయన ఎందుకంట అందరికీ ప్రతిఫలం ఇవ్వటానికి నరపుత్రుల మార్గాలని కన్నులారా చూస్తూ ఉన్నాడు.
అంతేకాకుండా ఆయన చెప్తాడు యిర్మీయా గ్రంథం 32:27లో నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడని నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండురా అంటాడు. ఈ మనుషులే కాదు అసలు శరీరం ఉన్నటువంటి సర్వ ప్రాణులు కూడా నేనే దేవుణ్ణి, నాకు అసాధ్యం అంటూ ఉండదు అని చెప్పడం జరిగింది. అలాగే యోగు గ్రంథం 34:11లో ఒక మాట చెప్పారు, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలమిచ్చును. ఇది వారి వారి మార్గం, మీరు ఏం చేస్తున్నారు, తప్పు చేస్తున్నావు రైట్ చేస్తావు చూస్తుంటారు. ముందు గైడెన్స్ చేయాలంటే ఒక మనస్సాక్షి ఉంది, ఆ మనస్సాక్షి మాట నువ్వు వింటావో వినవో అది నీ ఇష్టం, ఆ గైడెన్స్ నీకు దొరికిపోతూ ఉంది, అది ప్రత్యేకంగా వచ్చి ఇవ్వక్కర్లా. అనేక మంది ఆ మనస్సాక్షి ప్రకారం తప్పు చేయకుండా బ్రతికిన వాళ్ళు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఎవరైనా చెప్పినా సరే నా మనస్సాక్షి ప్రకారం ఇది కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదు, ఇది రైట్ అంటే రైట్ అని నిర్ణయాలు తీసుకుని అనేక మంది పండితులు మనస్సాక్షి ప్రకారమే జీవించారు. అయితే వారికి అలా జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు, మనస్సాక్షి చెప్పినా ఖాతరు చేయకుండా అన్ని తప్పు పనులు చేసి జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ క్రియల ప్రకారం నరుల క్రియలకు తగినట్టుగా ఫలం ఆయనకి ఇస్తాడు, వారి వారి మార్గాలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు. అది ఇక అందరినీ మంచి మార్గంలోకి ఆయన ఏం మార్చడం, మనస్సాక్షి ద్వారా చెప్పించడం వరకే. నువ్వు చేస్తావో చేయవో నీదే, అది చెప్తే నువ్వు వినాలో వినకపోవు, నువ్వు వింటే మంచి మార్గంలోకి వస్తే నీ ప్రతిఫలం ఒకటి, నువ్వు వినకపో చెడు చెడు మార్గంలోకి వెళ్తే దాని ప్రతిఫలం దానిదే, నీ స్వేచ్ఛ నీదే. అటువంటి కాబట్టి ఆయనలో స్వతసిద్ధంగా ఉన్న జ్ఞానం దేవుడు బుద్ధుడు ద్వారా బయటికి తెప్పించింది. ఎందుకు అంటే ఆయన మనస్సాక్షి అంత బలంగా పెట్టింది, ఎందుకంటే మనుషులకి ఈ జ్ఞానం అవసరం అయ్యింది. ఇంకా పాత నిబంధన ఇజ్రాయెల్ ప్రజల్లో ఉంది, ఇంకా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత రావాలి, బుద్ధుడు తర్వాత ఇంకా 560 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు పుడతాడు, ఈ లోక ప్రజలకి కొంత జ్ఞానం కలగజేయాలి అని చెప్పి ఆయన పెట్టినటువంటి ఆ మనస్సాక్షిని కొంతమందిలో గట్టిగా పనిచేయించాడు. పనిచేయించి అధర్మాన్ని పక్కకు నెట్టేసి న్యాయం వైపు చూచేట చేశాడు. అటువంటి వాళ్ళలోనే బుద్ధుడని జైనుడని అశోకుడని వీళ్ళంతా వచ్చారు. కాబట్టి దేవుడు వీళ్ళ మనస్సాక్షి ద్వారా యేసు ప్రభు వారు వచ్చి ఈ అన్యజనులందరికీ కూడా సరైన మార్గం నిర్దేశించే అంతవరకు, అంతకేతం ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే బోధించిన పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ధర్మ సూత్రాలన్నీ మళ్ళీ రిఫైన్ చేసి యేసు ప్రభు ద్వారా ప్రపంచం అంతటికి ఇచ్చే ముందు ఈ ఏర్పాటు దేవుడే చేశాడు. కాబట్టి ఆయన ఆ రకంగా బుద్ధుడుని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి ఇలా ఈ నేను ఎంత పరిశోధన చేసినది మీకు ఉపయోగపడాలని మీకు చెప్తూ ఉన్నాను. మీరు మహా గట్టిగా బలంగా తయారై ఈ దేవుడు తిరుగులేని దేవుడు సృష్టికర్త అని గ్రహించులాగున ఈ మాటల్ని నేను చెప్పడం జరిగింది. దేవుడు ఈ మాటల్ని ఈ యొక్క వాక్యాన్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు ప్రభు నా నోటి ద్వారా మీరు పలికించినటువంటి మాటలన్నీ ప్రభు బిడ్డలు అర్థం చేసుకున్నట్టు చేశారు, వారికి మంచి గ్రహింపు దయచేశారు, వారిని ఒక వెలుగుగా తయారు చేశారు, అందుకు వందనాలు సార్. నిరంతరము మీ కృపను మా మీద కొనసాగించండి, ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడు అనే స్నామంలో పరమతో నేను ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమెను మరొకసారి మీ అందరికీ వందనాలు.